ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో పద్మనాభపేటకు చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని కోరారు. కుందేరు శివారు ప్రాంతంలో గత 50 ఏళ్లుగా నివాసం ఉంటూ ఈపురపాలెం మార్కెట్లో మాంసం వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. తాము 231/3 సర్వే నెంబర్లో ఉన్న 20 సెంట్ల స్థలంలో పందులు మేపుకుంటూ జీవిస్తున్నట్లు చెప్పారు. తాము నివాసం ఉంటున్న స్థలానికి పట్టాలు ఇప్పించాలని కోరారు. లేడీస్ పోలీసులు పట్టుకొచ్చి తెచ్చి మమ్మల్ని కుట్టిన తరిపించారు. కొట్టారంటే ఒప్పుకోనమ్మ. రోడ్డు మీద ధర్నా కూడా చేశాను సార్. మేము ఇంతకి అయ్యగారు అడగండి, బాబుని అడగండి, వీళ్ళందరూ అడగండి. మేము ఇంతకి రోడ్డు మీద అసలు రానే కాదు సార్. అయ్యగారు ఉన్నారని అయ్యారు తింటున్నారే వచ్చేసారంటే వేరే చోట వెళ్ళి ఉండలేము సార్. ఎందుకంటే ఉప్పిలిగా పందులు మెక్కున్నారు, గొర్రెలు మెక్కున్నారు, వేరే చోట ఇస్తామన్నారు. ప్రైవేట్ స్థలంలో అక్కడ ఉంటారానికి ఇబ్బంది కదా సార్. వేరే వాళ్ళు అవి మోసం కోసం వస్తుంటేనే నీసు మీలతో తలపై కాల్చుకుంటారు, దానికి చేతరించుకుంటారు వీళ్ళు రోడ్డు మీద. మరి వేరే చోట ప్రైవేట్ చోట కొనిచ్చారనుకో వీళ్ళు ఆడ ఉండగలుగుతారు సార్. ఆ ఉన్న సెంటు లారీలోనే ఉంటామంటున్నారు. సెంటు బాగా వచ్చి ఇది మనిషికి వచ్చి వీడికి అందరు అద్దెలుకుంటున్నారు సార్. మా ఇంటి ముందే సార్ ఆల్రెడీ మేము వాడుకునే స్థలమే. పక్కన వేరే వాళ్ళకైతే 3 పట్టాలు ఇచ్చారు సార్. 3 ఉంటున్నారు డబ్బుగల్ల వాళ్ళని, వాళ్ళకి ఇచ్చారు పంచాయతీ వాళ్ళు. మాకు వచ్చేసరికి మా ఆయన్ని పీకేస్తున్నారు సార్. దానికి కూడా మీకు అద్దె ఇచ్చాము మన మండల ఆఫీస్. మా అత్తయ్య గారా సార్, ఇప్పుడు మాది మా పక్కన 3 ఇళ్ళకి ఈపురపాలెంలో 231/3 సర్వే నంబర్లో గ్రామం పుట్టినప్పటి నుంచి ఎస్టీ కులం వారు పేదవారు వాళ్ళు మన మార్కెట్లో మాంసం కోసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వాళ్ళు పందులు లేకపోవడం ఇవన్నీ కూడా ఉండేది. వాళ్ళ జీవన శైలిలో వాళ్ళకున్న చిన్న చిన్న ఇల్లు అవి సరిపోక వారు పిల్లలు పెద్ద అయిన తర్వాత 4-5 కాపురాలు ఉపయోగిస్తూ ఉంటున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళకి 20 సెంట్ల స్థలం ఉంది. అది బంజరు. ఆ బంజరులో పూర్వం నుంచి వాళ్ళు వాడుకుంటున్నారు. ఏది పందులు మేపుకోవటం, మేకలు మేపుకోవటం, గొర్రెలు మేపుకోవటం ఇవన్నీ కూడా. ఆ స్థలాల్లో కనీసం ఒక్కొక్కరికి సెంటు బాధిక మాకే ఇవ్వండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలందరూ పెద్ద అయ్యారు, పెళ్లిని చేసుకుంటున్నారు. ఒకే చిన్న ఇంట్లో 4-5 కాపురాలు ఉంటున్నాయి అని వారు ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఇదంతా కూడా ఇంటి పాయింట్ వచ్చి ఎమ్మెల్యే గారు MRO చెక్ చేపిస్తారని హామీ ఇచ్చారు.